హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం టమాటో సూప్ ఎలా చేయాలో చూద్దాము. రెస్టారెంట్ స్టైల్లో అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది అచ్చం మనం రెస్టారెంట్లో తాగే టమాటో సూప్ లాగే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. టమాటో సూప్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు 3, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఫ్రెష్ క్రీమ్, బటర్, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి. మనం తీసుకున్న టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి. సూప్స్లోకి బటర్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో మనం కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, ఈ రెండింటిని వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వీటిని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇవి మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి, ఇవి కొంచెం మెత్తబడితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారనియండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. దీన్ని మెత్తగా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని అందులో వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టడం వల్ల ఎటువంటి తొక్కలు ఏమీ లేకుండా చాలా స్మూత్గా సూప్ వస్తుంది. ఈ విధంగా ఈ పిప్పినంతా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఈ వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పోసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని ఈ సూప్ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఇది మరిగే లోపల ఒక బౌల్లో ఒక స్పూను కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సూప్ మరిగింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పంచదార వేసుకోవాలి. పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల సూప్ థిక్నెస్ వస్తుంది. ఇలా వేసుకున్నాక 1 నిమిషం పాటు మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత చివరిగా ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే పాల మీద ఉండే మేగడ్ని బీట్ చేసి వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ టమాటా సూప్ని రస్కులతో కానీ లేదంటే ఫ్రైడ్ బ్రెడ్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.